అది కారణం కాదు, అది చెప్పేది కారణం కాదు. ఇప్పుడు పడితే ఏమైతుంది? ఎవరు ఇప్పుడు మాట్లాడుకోండి, టైం చేసుకోండి. ఆ రోజు గ్రామస్థలం మాకు ఆల్రెడీ మాకు అది హలో అన్నా, ఇటు పోయిన మేమే చూడాల్సిందే. అదువైనా మీకేమైనా సమస్యలు ఉంటే, దాని ద్వారా మీకేమైనా నష్టం ఉంటే అది ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ఎవరి కోసం అది? మీ చుట్టుపక్కల గ్రామాల కోసం, మీ గ్రామం కోసమే కదా. మీకేమైనా సమస్య ఉంటే దాని ద్వారా మాకు వచ్చే ప్రయోజనం కంటే అపార్థాలు అబద్ధాలు కదా. ఇది మనకి నష్టం ఎక్కువ ఉందని చెప్పి కోర్టుకెళ్ళి కోర్టుని డైరెక్షన్ తెచ్చుకోండి. మేము ఏ విధంగా అయితే మిమ్మల్ని ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆపుతున్నామో, కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపే బాధ్యత మాది, కోర్టు డైరెక్షన్ మాకు ఇస్తే. అదువైనా మీరు తెలియకుండా కోర్టు యొక్క ఉత్తర్వులు ధిక్కరించి ఆపితే మాత్రం మీరు ఆటోమేటిక్గా ముద్దాయిలవుతారు. కంటెంట్ ఆఫ్ ది కోర్ట్. అనే పిల్లలు ఉన్నారు, చట్టం గురించి తెలియనటువంటి అమ్మాయికు ప్రజలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళకి నచ్చ చెప్పండి. ఓకేనా? లేకపోతే కొంచెం చెప్పండి. మేము ఇంతమంది వచ్చాము, మేము చాలామంది ఆఫీసర్లు వచ్చారు, చాలామంది మహిళలు కూడా వచ్చారు. మేము చాలా విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మీరు మమ్మల్ని గౌరవించి చట్టాన్ని గౌరవిస్తే పని సజావాసం అవుతుంది. కోర్టుని డైరెక్షన్ ఇస్తే అదే సపోర్ట్ మీకు ఇస్తాము. మా విధుల్లోకి మేము వెళ్ళిపోతాము. ఓకేనా? ఆలోచించుకుని ఈ సర్పంచ్ గారు మీరు కొంచెం మాట్లాడుకుని మీ ఏం చేయాల్సింది చెప్పండి. మీరు దాన్ని ముందుకెళ్తాం. అడ్గిస్తారంటే మేము అలా ప్రొసీడ్ అవుతాం. సహకరిస్తామంటే మా విధుల్లోకి మేము వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్.